ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా క్యాప్స్టైన్ ఆన్లైన్ ఆరాధకు మీ అందరికీ స్వాగతం ఇక సాయంకాల సమయంలో మొదటగా దేవుని వాక్యం చదువుకొని ప్రారంభించుకుందాం మన కీర్తనల గ్రంథం నుంచి 100వ అధ్యాయం చదువుకుందాం సమస్త దేశములారా యెహోవాకు ఉచ్చాహదని చేయుడి సంతోషముతో యెహోవాను సేవించుడి ఉచ్చాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయన మనల్ని పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన గుమ్మంలోనికి ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోనికి ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గణపరచుడి యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును ఆమేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరమదాసుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి దేవా వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా గడిచిన వారమంతా తండ్రి మీ యొక్క కృపాక్షేమంలో మమ్మల్ని అందరూ కూడా భద్రపరిచినందుకే వందనాలయ్యా అయ్యా ఈ యొక్క బుధవార కూడికలో తండ్రి దేవా సంఘంగా మేమంతా కూడా తండ్రి దేవ కూడి వచ్చినాం తండ్రి దేవ యొక్క సమయంలో తండ్రి మీ నామాన్ని స్తుతించుండగా పాటలు పాడుచుండగా తండ్రి మాకు చక్కని స్వరాలు దయచేయండి అయ్యా ఆత్మీయమైన పాటలతో తండ్రి మేము పాడుచు స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా ఇదిగో తండ్రి మా సంఘ బిడ్డలందరూ కూడా తండ్రి దేవా మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుచున్నాను మా తండ్రి ఆమేన్ 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 మనందరం కొద్దిసేపు పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం మనందరికీ తెలిసిన పాట అని నామముల కన్న పైనామము యేసుని నామం నమ్మిన వారందరం గట్టిగా చప్పట్లు కొడుతూ మన స్వరములు ఈ దేవునికి మహిమకై పాడదాం అందరం కలిసి పాడం అన్నీ నామముల కన్న పైన ప్రచదగిన క్రీస్తు నామం యేసు నామం యేసు నామము జయం జయము సాతాను చెక్కు లయం లయము యేసు నామము జయం జయము సాతాను చెక్కు లయం లయము హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్న పాపముల నుండి విడిపించి యేసయ్య నామం నిత్య నరకాన్ని నుండి విడిపించి యేసయ్య నామం అందరం కలిసి పాడదాం నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము వ్యాధులన్నీ బాగు చేసే నామం సమస్త బాధల నుండి తొలగించేసే నామం శరీర వ్యాధులు అందరం కలిసి శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము శరీర
మీది అధికారించు నజరేయని యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చు మన యేసు నామము. అందరు కలిసి పాడుతాం. గొప్ప నామం కదండి. ఆ గొప్ప నామాన్ని ఆరాధించడానికి దేవుడు మన ఇచ్చిన భాగ్యానికి ఐ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయనే సమస్త మహిమ ఘనతకు అర్హుడు కదండి. ఇంకొక పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా అని స్తోత్రాలు పని చేసిద్దాం. సొత్తని పేరు పెట్టి పిలిచిన తండ్రికి స్తోత్రం చెప్పండి అందరం కలిసి. ఓ నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి స్తోత్రము. ప్రత్యేక పరచి కృప చేత నన్ను పిలిచిన తండ్రి. అందరం కలిసి పాడదాం. ఓ నీవు నా సొత్తని పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి చేత నన్ను పిలిచిన తండ్రి. అందుకే నాయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన తండ్రికి స్తోత్రం చెల్లిదాం అందరం కలిసి. ఓ ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి పిలిచిన తండ్రి స్తోత్రము. ఏర్పరచబడిన పరిశుద్ధ జనముగా పిలిచిన తండ్రి స్తోత్రం. అందరం కలిసి. ఓ ఆశ్చర్యమైన నీ వెలుగులో
జనముగా పిలిచిన తండ్రి స్తోత్రం. కృపకే వందనాలు, మీ మేలులకై మీ దీవెనకే వందనాలు నాయనా ప్రభువా. మీకే స్తోత్రం నాయనా ప్రభువా. ఊహించలేని మేలులతో నింపే తండ్రి మీకు వందనాలు నాయనా ప్రభువా. మేము ఊహించిన దానికంటే మించి అధికముగా ప్రేమించే దేవుడవు నాయనా, మీకు వందనాలు తండ్రి ప్రభువా. మేము పాపలమై ఉండగానే నాయనా ప్రభువా మా కొరకు దిగి వచ్చిన ఆయన ప్రభువా, ప్రభువా మీ ప్రాణాన్ని అర్పించిన ఆయన ప్రభువా, మమ్మల్ని పాపం నుండి విడిపించి తిరిగి లేచి ప్రభువా రానే ఉన్న తండ్రి మీకు స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా మీకు వందనాలు, మీకు స్తోత్రం స్తోత్రం.
ఆత్మకై ఆరాధన కొరకై
నాయనా, కేవలం మీకేనైనా ప్రభా. ప్రేమమయుడా, కృపమయుడా, మా కాపరి మీ స్తోత్రాలైన ప్రభా. ప్రభా, సమస్త మహిమ ఘనత ప్రభావం కేవలం నీకేనైనా ప్రభా. ఈ చిన్న స్తుతి ఆరాధన నజరేయుడైన యేసు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామ మహిమ కలుగును గాక. చక్కని ఆరాధన అనుభూతిని పొందారని నమ్ముచున్నాము. ఇదే విధంగా మన జీవితకాలం అంతా మన మాటలలో, మన చేతులలో, మన తలంపులలో దేవుని ఆరాధిస్తూ జీవిద్దాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్దాం. మన పనులన్నీ పక్కన పెట్టి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో బీతిలెంబి చర్చ్ ఐజా ప్రాంతపు సంఘ కాపురి రెవరెండ్ ఈడి అప్షులం ఉన్నారు. మన మధ్యలో దైవ వాక్యాన్ని అందిస్తారు. వాక్య సమయం. ప్రభునామ స్తోత్రములు. ప్రత్యేకంగా క్యాప్టన్ సంఘం ఆన్లైన్ ఆరాధనలో ప్రభునామ మీ అందరికీ కూడా ప్రభునామ శుభం తెలియజేస్తున్నాను. మరి దేవుని నామ స్తోత్రములు. ప్రభు నాకు ఇచ్చిన తరుణ్ని బట్టి దేవునికి మహిమను అర్పిస్తున్నాం, స్థుతులు తెలియజేస్తున్నాను. నాకు ఇట్టి అవకాశం కల్పించినటువంటి మా ప్రియులు చైతన్య పాస్టర్ గారు, అలాగే యశ్వంత్ పాస్టర్ గారికి, వాళ్లకు, వాళ్ళ కుటుంబాలకి, సంఘం అంతటి కూడా శుభం తెలియజేస్తున్నాం, వందనం తెలియజేస్తున్నాం. ఇది మొదటిసారి నేను ఆన్లైన్లో వాక్యం చెప్పడం. అయినా కానీ ప్రభు నాకు ఇచ్చిన గొప్ప తరుణ్ని బట్టి ఆయనకి మహిమను అర్పిస్తున్నాం. ప్రభు బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా నా పేరు రెవరెండ్ ఈడి అభిషల్వం పాస్టర్ గారు. అయితే ఇంతకుముందు గద్వాల జిల్లాలో ఐజా అనే ప్రాంతంలో ఎంపీ చర్చిలో నేను సంఘ కాపరిగా పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మా కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ ప్లేస్ చేసి అక్కడ వెళ్ళాలని నేను ప్రార్థనతో ఉన్నాను. మరి మా కొరకు ప్రార్థన చేయండి, మా పరిసర ముందు పరిసర కొరకు కూడా ప్రార్థన చేయండి. మాకు ఇట్టి అవకాశం కల్పించినటువంటి ప్రభు బిడ్డలకు మరొకసారి వందనం తెలుస్తున్నాం. ఆపరేషన్ ఆపరేట్ చేస్తున్నట్టు మా ప్రియ టెక్నీషియన్స్ అందరికీ కూడా వందనం తెలుస్తున్నాం. దేవుడు ఆ బిడ్డలందరూ దీవించాలని, మన సంఘం అంతా ఆశ్రయించాలని కోరుచున్నాం. ప్రభు దీవెన మనందరూ మెండుగా కలగాలని కోరుచుంటున్నాం. ప్రభు బిడ్డలారా, యొక్క సమయంలో మరి దేని వాక్యం చదువుతాం, సమయాన్ని బట్టి ముందు కొనసాగుదాం. మొదటి తెస్సలోనికయలకు రాసిన పత్రిక, అపొస్తలుల పౌలు మొదటి తెస్సలోనికయలకు రాసిన పత్రిక 4:16-18 వరకు వాక్య భాగం చదువుతాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపొస్తలుల పౌలు మొదటి తెస్సలోనికయలకు రాసిన పత్రిక 4:16-18 చదువుతున్నాను. దయతో వినండి. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. ప్రభు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము, వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. దేవుడు వాక్యమును దీవించినాక చిన్న మాట ప్రార్థన చేసి మనం ముందు కొనసాగుదాం. ప్రార్థన. స్థుతులకు పాత్రుడా, పూజనీయుడా, ఆరాధకుడా, సర్వాంతరయామి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. సర్వశక్తిమంతుడా, ఈ యొక్క సాయంత్రం నందు ప్రభువైన క్యాప్స్టోన్ సంఘ ఆన్లైన్ ఆరాధనలో వాక్యపరచ చేయుటకు అల్పడిన నాకు ఇచ్చిన తరుణం కొరకు నీకు మనం తెలియజేస్తున్నాం. పాస్టర్స్ని, వారి కుటుంబం, అలాగే సంఘం అంతటిని ఆశ్రయించి అందరిని కూడా వర్ధలు చేయమని, ఆత్మజీతిని బలపరచమని వేడుకొంచుతున్నాం. ప్రభా, ఈ కార్యక్రమం ద్వారా ప్రభా నీకు మహిమ స్థుతులు తెలియజేస్తుంటున్నాను. ప్రభా, నా తండ్రి మీరే మహిమ పొందండి. మరి శ్రోత మా యొక్క నీ యొక్క వాక్యం ఇచ్చిన బిడ్డలందరూ కూడా ప్రభా నీ యొక్క పరలోక దీవెన కలిగించేయమని, నీ రాజ్యం కొరకు మనందరూ సమాయత్తపరచమని నీ పావన ఇప్పుడు వేడుకొనచ్చు. ఈ యొక్క సమయంలో నేను నన్ను హెచ్చిస్తూ గణపరుస్తూ ఈ కొద్ది మనవులు సజీవుడైన యేసు ప్రభు నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామ స్తోత్రంలో దేని బిడ్డరా, నేను ఇంతకుముందు చెప్పిన రీతిగా జస్ట్ ఈరోజు నేను రెండవ రాకడ, యేసు ప్రభు వారి రెండవ రాకడను గురించి విషయాలు చెప్పాలని ఆశపడినాను. మరి దేని బిడ్డరా, యేసు ప్రభు వారి లోకానికి రావటం అనేది అది బైబిల్ యొక్క సిద్ధాంతంలో అతి ప్రాముఖ్యమైన సిద్ధాంతము. మరి నిజంగా ఈ లోకంలో ప్రభు అంటే మనందరూ కూడా సంఘము, లేక దేవుని సంఘము అనే మాటకు మనందరికీ తెలుసు. మరి రక్షింపనటువంటి విశ్వాసుల యొక్క గుంపు లేక సమూహము, అదే సంఘముగా మనం గుర్తిస్తున్నాం. మరి దేవుడు ఈ యొక్క సంఘమునకు శిరస్సుగా ఉంటున్నాడు.
మనము ఆయనకు అవయములుగా మనం ఉంటున్నాం. అయితే దేని బిళ్ళరా, మరి యొక్క మరి సంఘమునకు శిరస్సు దేవుడు అనగా ఆయన భౌతికంగా మనకు కనపడకపోవచ్చు, కానీ పరమందు ఆయన మరి మనకు శిరస్సుగా ఉంటాడు. మనం ఆయన మరి బిడ్డలముగా ఈ లోకంలో ఆయన అవయములుగా తన కొరకు సాక్షిగా బ్రతకాలని దేవుడు మనల్ని కోరుచుంటున్నాడు. యాక్చువల్గా సంఘం అనేది మనందరికి తెలుసు, మరి అపొస్తలకరం 2వ అధ్యాయంలో మరి పెంతకోస్ దినమున మరి ఆయన ఈ లోకంలో 40వ తరగతి జన్మించి ఆయన మరణం పొంది తిరిగి లేచాడు. అయితే పెంతకోస్ దినమున మరి ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన వెళుచున్నప్పుడు ఆయన ఈ మాట చెప్పాడు. ఆయన వెళ్ళి మరి నేను మీ కొరకు పరిశుద్ధాత్మ పంపుతానని చెప్పాడు. కనుక దేని బిడ్డరా, ఆ విధంగా మనకు తెలుసు ఏప్రిల్ 9వ తారీఖు మనము ఈస్టర్ పండుగ జరిపించుకున్నాం. మరి యేసుప్రభు వారు తిరిగి లేచినటువంటి తర్వాత మళ్ళీ 50 రోజు అంటే తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ 50 రోజులకు ఆయన పరిశుద్ధాత్మ పంపాడు. అదే పెంతెకోస్త దినము అని కూడా మనం చెప్తాం. ఆయన పరలోకానికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఇద్దరు దేవదూతలు కూడా ఈ సాక్ష్యం చెప్పారు. గల్లే మనుషులారా, దేని బిళ్ళారా, పరలోకంకు ఈలోగా ఎత్తపరచినటువంటి ఈ పరలోకం ఎత్తపరచినటువంటి యేసే తిరిగి మరలా ఈ లోకానికి రాని ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన కొరకు సాక్షులు ఉండండి, ఆయన రాకడొకరికి ఎదురు చూడండి, ఆ దూతలు సాక్ష్యం చెప్పారు. అదిగో అందుకనే మనం కూడా మరి ఈ యొక్క సమయంలో మనము బైబిల్ ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి అంతా కూడా యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్పిన రీతిగానే ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, పరమునకు ఎగాడు, మరి పరిశుద్ధాత్మను పంపాడు. శిష్యులు అంటే మనందరం కూడా, ఆయన బిడ్డలు అంటే మనందరూ కూడా ఆయన పరమ శిష్యులు మొదలుకొని ఇప్పటి వరకు యూదయా దేశ సమరయ దేశంలో అంతటా మనము దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుడు కూడా మన యొక్క క్యాప్స్టోన్ సంఘాన్ని కూడా సాక్ష్యంగా మనల్ని కూడా ఉంచాడు. సో ఈ సమయంలో మనము దేవుని కొరకు సాక్ష్యం ఉండాలని దేవుడు మనం కోరుచుంటున్నాడు. అయితే దేవుడు మనందరూ కూడా హెచ్చరిస్తుంటున్నాడు, మనం కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలని దేవుడు మనకు మరి ఆజ్ఞాపిస్తుంటున్నాడు. అయితే దేని బిడ్డరా, మరి యేసుప్రభు వారు ఈ లోకానికి రావడం ద్వారా మనం ఎలాగో సిద్ధపడాలి అనే మాటలు కూడా మనం ఈ వాక్యంలో మనం చూస్తాం. దాదాపు దేని బిడ్డరా, ఇక 2వ రాకడ అనే మాట బైబిల్ గ్రంథంలో మరి 318 సార్లు రాయబడి ఉన్నదని ఈ 260 అధ్యాయాల్లో మన యొక్క న్యూ టెస్టమెంట్లో 260 అధ్యాయాల్లో మరి 318 సార్లు యేసుప్రభు తిరిగి రాక వస్తాడు అనే మాట రాయబడిందని వేదాంతికులు చెప్పారు. అంతేకాకుండా దేని బిళ్ళరా, మరి ఈ యొక్క నూతన నిబంధనలో ప్రతి 25 వచనం తర్వాత యేసుప్రభు రాకను గురించి వాక్కానించినట్లుగా మరి వేదాంతులు చెప్పారు. అంటే దాని యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తుంటున్నాం, ఏంటంటే యేసుప్రభు వారు తిరిగి ఈ లోకానికి వస్తారని. మనం ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో కూడా మరి ఆయన తిరిగి రానున్నాడు కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకునుడి లేక యా ఆ మాట చెప్పాడు. కనుక మనం ఒకరినొకరు ఆదరించుకొని దేవుని రాకడొకరకు సంసిద్ధపడాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. అయితే దేని బిళ్ళరా, ఈ యొక్క 2వ రాకడ గురించిన విషయం, మరి ఈ బైబిల్ గ్రంథంలో మనకు అందరికి తెలుసు, మరి యేసుప్రభు శిష్యుడు యోహాను ఆయన పద్మస్ ద్వీపంలో పరవశై మరి పరమునికి ఆయన దేవుడు చెప్పినటువంటి వర్తమానంతా కూడా రాసి ఈ యొక్క ప్రకటన గ్రంథం ఆఖరి అంతా కూడా రాసి ముగింపులో కూడా ఈ బైబిల్ అంతా కూడా ముగింపులో ఈ మాట ఉంది మనకు తెలుసు. ఎందుకంటే మరి ఇక్కడ మనం చూస్తే 21వ మాట చూస్తే యా 20-21వచనం ప్రకటన గ్రంథం 22:20-21వచనం ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుతున్నానని చెప్తున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండునుగాక. ఆమేన్. అంటే దేని బిడ్డరా, దేవుని రాకడ అంతటితో మరి అంటే ఆయన రాకడ వచ్చే వరకు ఈ యొక్క ప్రార్థన అనేది ముగిసినట్టుగా ఆ రాకడను గురించిన ప్రాముఖ్యతను గురించి ఈ మాటలు చూస్తుంటున్నాం. కనుక మరి యొక్క ప్రవక్త అయినటువంటి లేక యేసు ప్రభు శిష్యుడు ఆయన కూడా మరి నిజంగా మరి ఈ యొక్క దేవుని రాకడ యొక్క అంతమును గురించి దాని యొక్క ప్రాముఖ్యతను గురించి ఒక ప్రార్థనతో ముగించినట్టుగా మనము ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని రాకడ ఎంతో ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం చూస్తుంటున్నాం. మనంత ఎక్కడ దేని బిడ్డరా, మీ యొక్క 2వ రాకడలో రాకడ కొరకు నేను మనందరూ కూడా ఎదురు చూడాలని చెప్పాడు. వీ షుడ్ బి వాచ్ఫుల్.
అంతేకాని దేని బిల్లరా మనందరూ కూడా ఇంకెట్లా ఉండాలంటే మనము వి షుడ్ బి ప్రేయర్ఫుల్. మనందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలని మరి దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా మనము క్రీస్తులో దాగి ఉండాలని, ఆయనతో నిలిచి ఉండాలని దేవుడు కోరుచుంటున్నాడు. అట్లా ఉంటేనే మనము పరలోక రాజ్యంలోకి చేరటానికి యోగ్యత అర్హత ప్రభు మనకు దయచేస్తాడు. అయితే దేని బిడ్డరా, నేనైనా ఎవరైనా ఇక్కడనే సార్వత్రిక సంఘం అంతట్లో కూడా మనం చూసినట్లయితే లూకా సువార్త 12:37 ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా దేని బిడ్డరా, దేవుడు అక్కడ వస్తుంది నిజమే, తప్ప అది తప్పదు. అయితే దేవుడు ఆయన త్వరగా వస్తున్నాడన్న మాట మనం చూస్తుంటున్నాం. అయితే దేని బిడ్డరా, మరి ఒక యజమాని తన యొక్క దాసులకు మరి ఎలాగైతే ప్రభువు తన దాసులు మెలకువగా ఉండి అంటే ఒక యేసుప్రభుని సొంత రక్షణకు అంగీకరించుకున్నటువంటి నేను మనమందరం కూడా మెలకువగా ఉండి మనము నడుము కట్టుకొని మరి దేవుని యొక్క పని చేస్తుంటే దేవుడు తప్పకుండా ఏం చేస్తున్నాడంటే మనందరూ కూడా తానే వచ్చి మనకు ఉపచారం చేయననే మాట మనం చూస్తున్నాం. కనుక ఎంత మెలకువగా ఉండి దేవుని రాకడకు ఎదురు చూడాలో దాని యొక్క ప్రాముఖ్యతను గురించి ఇక్కడ మనము చూస్తుంటున్నాం ఈ ప్రారంభంలో. కనుక దేని బిడ్డరా, మరి దేవుని యొక్క రాకడను ఎవరు చూస్తారు అనే మాటను చూస్తే దేని బిడ్డరా దేవుడే ఒక మాటను చెప్పాడు. యెషయా గ్రంథం 40:5 ఈ మాట ఉంది, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేని బిడ్డరా, మరి ఇది ఈ లోకంలో చాలామంది ఉన్నారు, కానీ యేసుప్రభు వారు మాత్రమే ఆయన మన కొరకు శిలువలో తన ప్రాణం పెట్టి ఆయన చనిపోయి తిరిగి వెళ్ళినప్పుడు నేను తిరిగి వస్తున్నాను చెప్పేసి చెప్పాడు. కనుక దేని బిడ్డరా, మరి నిజంగా ఆయన ఏం చేస్తున్నంటే మరి ఆయన వచ్చినప్పుడు సర్వశరీరులు ఈ లోకంలో ఉన్న వారందరం కూడా చూస్తారట. ఏ జాతి వివక్షత లేకుండా అందరూ కూడా దేవుని యొక్క రాకడను చూస్తారన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు చేసి ఉంచాడు. కనుక దేని బిడ్డరా, దేవుడు ఆ విధంగా మన ఎడల తన యొక్క మరి కృపను కనపరుచుతూ మనం మెలుకోగలిగిన దాసుల వలే, దాసురాల వలే, అంతేకాకుండా దేని బిడ్డరా మరి ఆయన ప్రతి ఒక్కరు కూడా మన కనులతో ఆయన రాకడను చూస్తామన్న సత్యాన్ని ప్రభు వారు మనకు తెలియజేశారు. కనుక అది ఎంతో ప్రాముఖ్యం. కనుక క్రైస్తవ సంఘమునకు దేవుని రాకడనే పునాది సిద్ధాంతము అతి ప్రాముఖ్యమైనది, మనం కూడా మర్చిపోకూడదు. అంతేకాదు దేని బిడ్డ, అలాగా మనము దేవుని రాకడకు సంసిద్ధపడవాలని కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. అయితే దేని బిడ్డ, మనం ఇంతవరకు చదివినటువంటి వాక్య భాగంలో మనము మరి అదే మరుచేసినట్టు రాసిన పత్రిక 4:13 సహోదరులారా, లేక సహోదరులారా, నిరీక్షలు లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుని నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుంటే మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేలా అదే ప్రకారం యేసునందరు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కనుక దేవుడు తిరిగి ఎవరైతే మనకంటే ముందు ప్రభు బిడ్డలు ఎంతో నమ్మకం దైవ సేవకులు కానీ ప్రభు బిడ్డలు ఎవరైనా సరే ప్రభు నమ్ముకున్నటువంటి వారందరూ కూడా మరి పరలోకంలో ఉన్నప్పుడు ఆయన వారిని కూడా మధ్యాకర్షణ తీసినప్పుడు వచ్చినప్పుడు మనందరూ కూడా వారితో కూడా మేఘం మీద ఏకంగా ఆయనతో కూడా ఉంటకు కొనిపోబడదము అని మాట మనం చూస్తాం. కనుక దేని బిడ్డరా, దేవుడు అక్కడ అది చాలా ప్రాముఖ్యమైన మాట సంగమునకు దేవుడు తెలియచేసాడు. అంతేకాకుండా దేని బిడ్డరా, అలాగ మనం లెగిస్తామా అని మనం కొన్నిసార్లు మనకు అనుమానం కొంతమందికి, కానీ దేని వాక్యంలో మరికొంతలకు రాసిన పత్రిక 15:51-53 మరి ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు ఎక్కడ. యేసుప్రభు వారు ఆ యొక్క మరణను మరి ముళ్ళును విరిచివేశాడు కాబట్టి ఆయన తిరిగి లేచినందుకే మనం కూడా తిరిగి లేస్తామని గొప్ప సత్యాన్ని అక్కడ నిరూపణతో దేవుడు చెప్పాడు. ఎలాగ లేస్తామో అనే మాటకు అక్కడ చాలా విషయాలు ఆ యొక్క 15 మనం చూస్తాము. దేవుడట మరి మనం పునరుత్థానం అవుతాము అనమాట, దేవుడు వచ్చినప్పుడు లెగుస్తామనే దానికి ఒక నిదర్శనం ఏం చెప్పాడంటే ఒక విత్తనం గింజ భూమిలో వేస్తే మరి అది అంతా కూడా నశించిపోయి చక్కటి మొలక వచ్చి ఆ ఒకదానికే ఎన్నో గింజలు అవుతాయి. ఎట్లాగనో అట్లాగనే మనందరూ కూడా ఈ యొక్క మానవ శరీరము పడిపోవచ్చు, కానీ ఇది ఏమైనా కావచ్చు, నాశనం కావచ్చు, కానీ మరి యేసుప్రభు యొక్క మరి మనము మట్టి శరీరం మట్టికి పోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు చేరును. కనుక దేవుని చెంతకు చేరుతాం. కనుక దేని బిడ్డ, ఇలాగ నిరీక్షణ మనము ఈ యొక్క ప్రస్తుత కాలంలో మనందరూ కూడా దేవుని రాకడకు ఎదురు చూసాలని ప్రాముఖ్యతను
మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అంతేకాకుండా దేవుడు ఇంకొక మాట చెప్పాడు, ఏంటంటే మరి చేపలు నీటిలో ఉంటాయి, వాటిని నివసించడానికి అదే వాటికి విశ్రమ స్థానం. జంతువులు భూమి మీద తిరుగుతాయి, వాటికి చెట్లు చెమలు తిని అవి బ్రతుకుతాయి. అయితే భూమి మీద నిలిచేటటువంటి ఈ జంతువులకు తగిన శరీరం నేను ఇచ్చాను, అంతేకాకుండా సముద్రంలో నీటిలో నివసించే వాటికి తగిన శరీరం నేను ఇచ్చాను, అంతేకాకుండా మరి ఆకాశంలో ఉన్నటువంటి చంద్ర నక్షత్రం సూర్యచంద్రుడికి వాటి కూడా తగిన వాటి మహిమ వేరు. వాటన్నిటికీ నేను ఆజ్ఞాపించిన వాడు నేనే, వాటన్నిటికీ తగురీతిగా సిద్ధపాటు ఏర్పరిచిన వాడు నేనే. అలాగనే నాంది విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయిన తిరిగి బ్రతుకుతాడు. వాటికి ఎలాగైతే నేను ఆజ్ఞాపించను నాకు శక్తి అవుతుంది, ఎందుకంటే నేను పునరుత్నమును జీవము నేనే, నాంది విశ్వాసం ఇచ్చిన వాడు చనిపోయినను బ్రతుకునని మన యోహాను 11:24 వచ్చిన మనం చూస్తాం. కనుక దేని బిడ్డ అట్లాగా యేసయ్య పునరుత్నం గురించినటువంటి నిశ్చయత దేవుడు మందరు కలిగి దేవుని యొక్క విశ్వాసం ఎదగాలని దేవుడు మనను ఎంతగానో కోరుచుంటున్నాడు. కనుక దేని బిడ్డ సంఘానికి ఆ విధంగా మనం సిద్ధపడాలని దేవుడు మనం కోరుచుంటున్నాడు. అంతేకాకుండా మనందరం కూడా మరి వి విల్ మీట్ టుగెదర్ అన్నమాట. విశ్వాసులందరూ కూడా దేవునిలో మధ్యాకాశంలో నిజంగా మనమందరం కూడా మేఘముల మీద ఆయనతో కూడా ఉంటకు కొనిపోబడదము అనమాట మనం చూస్తుంటున్నాం. అంతేకాదు దేని బిడ్డరా ఫిలిప్పి గ్రంథం 3:21 వచనంలో మనందరం కూడా మార్పు చెంది దేవుని యొక్క మహిమ శరీరము ధరించుకుందాం అనమాట. ఫిలిప్పి గ్రంథం 3:21 వచనాల్లో నిజంగా మనందరం కూడా దేవుని లాంటి లేక అలాంటి మహిమ శరీరం కలిగి మనము దేవుని వలె ఉండి దేవునితో కూడా ఉండటానికి దేవుడు కృప చూపుతాడట. కనుక దేని ద్వారా మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేస్తానంటే మరి 2 తిమోతి 4:8 ఒక మాట ఉంది. మరి అక్కడ కూడా చూస్తే దేని బిడ్డరా దేని యొక్క వాక్యంలో ఈ మాట రాయబడింది. 2 తిమోతి 4:8 ఈ మాట ఉంది. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. కనుక దేని బిడ్డరా మనము మరి ప్రభు చెంతకు వెళ్ళిన తర్వాత దేవుడు ఇచ్చేటువంటి గొప్ప యోగ్యత ఏంటంటే మరి మన విశ్వాసాన్ని కాపాడుకొని ఆయనతో జీవించినప్పుడు మనందరూ కూడా నీతి కిరీటము దేవుడు ఇస్తాడట. కనుక అపొస్తలుడు పౌలు ఎంతో విశ్వాసంతో ఆయన ఆ మాట మనందరూ కూడా మరి ఒక మేలుకరంగా మరి మనకు ప్రోత్సాహకరంగా ఆయన మాట రాసి ఉంచాడు దైవాత్మ ప్రేరేపణ చేత. కనుక దేని బిడ్డ మనందరూ కూడా సంఘం ఏంటంటే మరి దేవునితో కూడా ఉండటానికి మనం కొనుక్కోబడతాం. అంతేకాకుండా అక్కడ దేవుడు మనకు మరి నీతి కిరీటం ఇస్తాడు. అంతేకాకుండా దేని బిడ్డరా మరి అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు ఇంకొక మాట ఏం చేస్తారంటే మరి మోటిపేతురు 5:4 ఒక మాట ఉంది. మోటిపేతురు 5:4 ఈ మాట ఉంది. మోటిపేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. కనుక మనందరూ కూడా దేవుడు వాడబారని కిరీటము ఇస్తున్నానమాట మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కనుక సంఘమునకు దేవుడు చెప్పేటువంటి ఆయన రాకడం గురించిన ఒక గొప్ప హెచ్చరిక ఏంటంటే మనందరూ సంసిద్ధపడాలి, మరి ఉన్న పాటను మహిమ శరీరం ధరించుకొని మేఘల మీద ఆయనతో కూడా ఉండటానికి కొనుకోబడతాము. అంతేకాకుండా అక్కడ ఆయన మనకు నీతి కిరీటం ఇస్తున్న సత్యాన్ని మనము మర్చిపోకూడదు. అయితే దేని బిడ్డరా వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం అనే మాట మనం చూస్తే ప్రకటన 20:4 ఒక మాట ఉంది. ప్రకటన 20:4 అంతటి సింహాసనములను సూచితిని వాటి మీద ఆసీనులై ఉండి వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వబడను. కనుక దేని బిడ్డ ఇక్కడ చూస్తే సింహాసనం వేయబడగా అక్కడ మనందరూ కూర్చొని వాటి మీద కూర్చుని వారు విమర్శ చేయటానికి అధికారం ఇవ్వబడను. మనమంట నిజంగా ఒక న్యాయాధిపతులుగా తీర్పరులు ఉండటానికి దేవుడు మనకు అలాంటి గొప్ప స్థానము దేవుడు మనకిస్తుంట. వారు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అన్నమాట మనం చూస్తాం. కనుక చూసారా ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకు ఉంచాడు, ఒక గొప్ప గురి దేవుడు మన ఉంచాడు. కనుక ప్రభు నమ్ముకున్న బిడ్డలందరూ కూడా ఆయనతో కూడా వెళ్ళి అక్కడ సింహాసనం మీద అనేకులకు తీర్పు తీర్చే సౌభాగ్యము దేవునికి పోవలన మనకు కలుగుతుందన్న సత్యాన్ని మరి ఈ మాటలు మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా దేని బిడ్డరా దేని యొక్క వాక్యంలో మనం చూస్తే మరి ఒకవేళ ప్రభును నమ్మని వారి గతి ఏం జరుగుతుంది, ఒకవేళ
దేవుని నామంలో రక్షణ పొందిన వారి యొక్క సంగతిని గురించినటువంటి దేవుని వాక్యంలో వారి యొక్క గతి ఎలాగుంటుంది అనమాట మనం చూస్తే, మనము మరి మత్తయి సువార్త 24:30 ఒక మాట ఉంది. 24:30 ఈ మాట ఉంది. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడను, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘుడు వచ్చుడు చూసి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. చూసారా? కనుక దేవుడా, మరి ఈ లోకంలో ఎవరైతే దేవుని నమ్ముకోరో వారందరూ కూడా అయ్యో మేము దేవుని మాటలు చెప్పినప్పుడు మేము వినలేదని చెప్పేసి వాళ్ళలాగా రొమ్ము కొట్టుకుంటారట, ఎంతో బాధలో ఉంటారట. మరి అంతేకాకుండా దేవుని బిడ్డరా, మనందరికి తెలుసు మత్తయి సువార్త 25:31 మరి 31-32 మనం చూస్తే అక్కడ మరి దేవుడి మాటలు అక్కడ రాసించాడు. మనిషి కుమారుడు తన మహిమతో వచ్చినప్పుడు మరి అంట అప్పుడు ఏం చేస్తున్నా అంటే, మరి ఆయన ఎదుట మరి గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్లే దేవుడు కూడా ఎవరైతే ప్రభు నమ్ముకోరో వారందరూ కూడా తన ఎడమ వైపున లేక మేకల గుంపులో వాళ్ళు ఉంచుతాడు. మరి ఆయన వచ్చినప్పుడు మరి ఎవరైతే ప్రభు నమ్ముకున్నారో వాళ్ళను కుడివైపున గొర్రెల లాంటి వారుగా చెప్పి వాళ్ళని ఏర్పరిచి ఏం చేస్తున్నారంటే, అయ్యా నా తండ్రి చేత ఆశ్రయం పడినటువంటి నా కుడి వైపున ఉన్నటువంటి ప్రభు బిడ్డలారా, మీరందరూ కూడా నిత్య రాజ్యంను స్వతంత్రించుకునుడి, ఎడమ వైపున నన్ను నమ్మని ప్రభు బిడ్డలారా మీరందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళండి అని దేవుడు ఆ విధంగా తీర్పు తీరుస్తాడు. కనుక దేవుని బిడ్డరా, దేవుడు అక్కడ నేను త్వరగా వస్తున్నాను దేవుడు చెప్పాడు. సో నేను మనందరూ కూడా అలాగ సంసిద్ధపడాలి, అది దేవుని యొక్క ఆజ్ఞ. కనుక దేవుని బిడ్డరా, ఒక సంఘముగా మనందరూ కూడా ఈ విధంగా చాలా జాగరూకులమై దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలన్న సత్యాన్ని ఈ మాటలో మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా దేవుని బిడ్డరా, దేవుని వాక్యంలో ఇంకా మరి ఆయన సకల గోత్రం వాళ్ళు ఆయన ఎదుట పోగు చేయబడదురు అనమాట మనం చూస్తుంటున్నాం. మరి అంతేకాకుండా దేవుని బిడ్డరా, మరి ప్రభు నమ్మనటువంటి వారికి నిత్య నరకం ఉందని చెప్పాడు. కనుక చాలా జాగ్రత్త, కొన్నిసార్లు చాలామంది ప్రభుని గురించి చెప్పినప్పుడు వారు నిర్లక్ష్యంగా ఉంటారు. కొన్నిసార్లు సంఘంలో కూడా చాలామంది ఇంకా ప్రభుని నమ్ముకోకుండా ఇంకా మరి తమ యొక్క రక్షణ భాగ్యాన్ని ఇంకా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అదే దేవుని చిత్తం కాదు. కనుక మనం తప్పకుండా ప్రభువుని నమ్ముకుని ఉండటమే మన యొక్క విధి అయి ఉండాలి. అయితే దేవుని బిడ్డరా, మరి పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు మరి ఇంకా ఒకవేళ సైతాన్ యొక్క అంతమేంది, ఆయన రాకడ వస్తే ఏం జరుగుతుంది అనే మాట మనం చూస్తే, దేవుని బిడ్డరా ఇదే మరి 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక మరి 2:8 ఈ మాట ఉంది. కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అంతేకాకుండా దేని బిడ్డరా ఒకవేళ దేని వాక్యంలో ఒక మాట మనం చూస్తే, మరి సారీ మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:8 అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను, ప్రభువని యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనము చేయను. దేవుని రాకడ వస్తే ఏం జరుగుతుందంటే ఈ సైతానుకు అంతం జరుగుతుంది. తన నోటి ఊపిరి చేత ఆ యొక్క సైతాన్ను దహించి వేసినట్టు. కనుక దేవుని రాకడ ఎంతో ప్రాముఖ్యం. వచ్చినప్పుడు ఈ సైతాన్ని మనల్ని ఎన్నోసార్లు మనల్ని కూడా మరి శోధనకు గురి చేస్తూ ప్రభువులను నీతిమంతులైన వారిని కూడా పడిపోయేటట్లు అది చేస్తుంది. అయితే దాని యొక్క అంతము ప్రభు రాకడ వచ్చినప్పుడే. తన నోటి ఊపిరి చేత ఆ యొక్క సైతాన్ను తన దహించు అగ్ని చేత దాన్ని కాల్చివేస్తుంట. కనుక దేవుడు అక్కడ చాలా మరి అది ఎంతో అత్యవసరం. కనుక రాకడ యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ఇక్కడ ఈ విషయం మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు రాకడ వస్తే ఆ ధర్మ విరోధి లేకపోతే సైతాను మరి ఆయన నాశనం అయిపోతాడు. అంతే ఇక్కడ దేని బిడ్డరా, మరి అంత్యక్రీస్తు కూడా వాడు కూడా మరి ప్రకటన 19:20 మనం చూస్తే దేని యొక్క వాక్యం ఏమంటుంది. 19:20 ఈ మాట ఉంది. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించి కొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. దేవుడు అక్కడ వచ్చినప్పుడు మరి మనమైతే మహిమ శరీరం కలిగి నీతి కిరీటం కలిగి ఉంటాము, కానీ సైతాన్ని కలిగేటువంటి ప్రతిఫలం ఏంటంటే
నేను నోటి ఊపిరి చేత వాణ్ణి వెనుక అనుచరులందరూ కూడా ఆయన అగ్ని చేత దహించి వేస్తున్న సత్యాన్ని ఈ మాటలో మనం చూస్తుంటున్నాం. కనుక దేవుడురా, దేవుడు అలాగా మరి అలాగ చేసి చివరికి మరి దేవుడు ఎలాగా మనల్ని కాపాడుతున్న మాట మనం చూస్తే ఇదే ప్రకటన 20వ అధ్యాయంలో మరి అంతంగా దేవుడు ఎలాగ చేస్తున్నాడు అనమాట. 20వ అధ్యాయంలో మరియు పెద్ద 20వ అధ్యాయం 1-3 వచనాలు, ప్రకటన 20:1-3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేత పెట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చును సూచితిని, అతడు ఆది సర్పమును అనగా అపవాది సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1,000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసి ఆ 1,000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసిన అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలను. కనుక మరి ఇక సైతాన్ని దేవుడు బంధించిన తర్వాత దేవుడు మరి ప్రభువుని తీసుకొచ్చి ఆయన 1,000 ఏండ్ల పరిపాలన జరిగిస్తారని మనము దేని వాక్యంలో చూస్తాం. కనుక దేని బిడ్డరా, దేవుడు ఆ విధంగా మరి ఆయన రాకడ రావటం వలన సంఘమునకు ఎంతో సార్వత్రిక సంఘమునకు ఎంతో దీవెన ఆశీర్వాదం. మరి కనుక దేని బిడ్డరా, ఈ యొక్క మరి సృష్టి అంతా కూడా నిజంగా ఆ యొక్క దేవుని రాకడ అది కూడా ప్రసవేదనతో మూలుగుతున్నదన్నమాట మనం చూస్తాం. కనుక సృష్టికి కూడా విడుదల మరి ఆయన రాకడ వచ్చినప్పుడు నిజంగా అక్కడ మరి సింహాలు కానీ ఎలుగుబంటి కూడా కలిసి జీవిస్తాయట. కనుక పసిపిల్లతో ఆడుకున్నమాట, మిడినాగులు పసిపిల్లతో ఆడుకున్నమాట చూస్తాం. కనుక దేవుని రాకడ రావటం వలన ఏ హాని ఉండదు. కనుక ఇలాగా దేవుడు తన రాకడ గురించి మనకు తెలియచేశాడు. ప్రభుబిడ్డలారా, నిజంగా మరి విధంగా దేవుడు ఆ విధంగా ఈ లోకానికి రావటం మనకెంతో ఆశ్రదకరం. అందుకని మనము మరి దేవుని రాకడ కొరకు మనం ఎట్లా ఉండాలంటే వేచి ఉండేవారం, కాచుకొని ఉండేవారం, కావలి వారం మనం ఉండాలి. అంతేకాదు దేని బిడ్డరా, మరి మన ప్రవర్తనను కాచుకోవాలి. మరి అంతేకాదు దేని బిడ్డరా, ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం తన సువార్తను లేక ఇక రాకడను గురించి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. కనుక ఆ విధంగా నేను మనందరూ కూడా ప్రభు పని కలిగి ఉండి దేవుళ్ళు ఉండాలని దేవుడు మనల్ని కోరుచుంటున్నాడు, హెచ్చరిస్తుంటున్నాడు. దేని బిడ్డరా, అలాగా నిజంగా మరి రాకడ కొరకు నేను కూడా సంసిద్ధపడు, మనందరూ కూడా సంసిద్ధపడాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా మనం అందరూ కూడా సంసిద్ధపడాలి ఆయన రాకడ కొరకు. మరి నా యొక్క సువార్తను సర్వలోకానికి ప్రకటించమని చెప్పాడు, ఆయన రాకడ గురించి చెప్పమని చెప్పాడు. నేను కొంతమంది చెప్తే వాళ్ళు ఎదిరించినారు. మరి యేసుప్రభు నిజమైన దేవుడు అంటే ఇప్పుడు ఎవరు 80% ఎవరు ఉన్నారయ్యా, ఇప్పుడు ఏం చెప్పక్కర్లేదు అని చెప్తున్నాడు ఆయన. మరి నేను 2006 శాదనగరాన్ని, ఇక్కడ శాదనగర్ మనకు అందరికి తెలుసు హైదరాబాద్ దగ్గర, అక్కడ దేవుని సువార్త మనం చెప్పడానికి నేను వెళ్ళాను. నేను ఒక చర్చ దగ్గర కూర్చొని ప్రార్థన చేసి ప్రభువా నీ సువార్తను సర్వలోకానికి చెప్పమని చెప్పావని చెప్పేసి నేను ప్రార్థన చేసుకొని ఆ చర్చ నుంచి అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త చెప్తుంటే చాలామంది ఉద్యోగినులు, చాలా రిచ్ పీపుల్ ఆ కాలనీలో ఉన్నారు, వాళ్ళందరికీ పత్రిక ఇచ్చి సువార్త మనం చెప్పడం. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు రోగులకు వెళ్ళి సువార్త చెప్పడం అని చెప్పాడు దేవుడు. నేను ఇది ఎందులే అనుకొని నేను పక్కకు పెట్టి ఈ ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళకి అందరికీ కూడా సువార్త అట్లా ఇస్తున్నప్పుడు వాళ్ళు పెద్ద ఉన్నారని నాకు తెలియదు, కానీ బట్ స్త్రీలు అలోన్గా ఉన్నారు, వాళ్ళు భర్తలు ఉద్యోగులకు పోయారేమో, ఒకరు ఉన్నందుకు అరే దేవుడు నాకు మరి తెలియచేసిన రీతిగా ప్రార్థన చేసినప్పుడు రోగులకు అంటే హాస్పిటల్ ఉంటారు రోగులు, కనుక రోగుల దగ్గర వెళ్ళి ప్రార్థన చేద్దామని అక్కడ వెళ్ళాను. వెళ్ళి మరి ఒక ఎంట్రన్స్లో నేను ఒక రిసెప్షనిస్ట్కి నేను దేవుని వాక్యం చెప్పాను, యేసుప్రభు నిజమైన దేవుడు అయ్యా, అన్ని పాపలకు మరణించాడు, తిరిగి లేచాడు, ఆ ప్రభు నమ్ముకు ఆయన తిరిగి రానన్నాడు, మరి ఆయన నమ్ముకుంటే నీకు మోక్షం లేకపోతే నరకానికి వెళ్తావు అని అంటే ఆయన ఈ మాటలన్నీ విని నేనేమనుకున్నా అంటే ఆయనకు ఆ మాట చెప్పిన తర్వాత నేను ఆ యొక్క హాస్పిటల్ కరస్పాండెంట్ లేకపోతే ముఖ్యమైన డైరెక్టర్ గారిని కలిసి తర్వాత రోగుల దగ్గర ప్లాన్ చేద్దామని నేను అట్లా ఒక పద్ధతి మీద వెళ్ళాను. సో ఆయన రావటం లేట్ అయిన వల్ల ఈయనకు సువార్త చెప్పి తర్వాత ఆయన వస్తే వెళ్ళి ఆయనకు పోయి ఆ మెడికల్ డైరెక్టర్ గారిని కలిశాను. అయ్యా నేను ఇట్లా పాస్టర్ను ఇట్లా రోగులకు ప్లాన్ చేస్తాను, మీరు సెలవు ఇస్తే అంటే మంచిదయ్యా అని చెప్పాడు. లోపల వెళ్ళి ప్లాన్ చేస్తుంటే ఈ లోపల ఈ RSS వ్యక్తి అట్ట వీడు వెళ్ళి ఆ టౌన్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఫోన్ చేసి అందరు కూడా ఒక
వ్యాన్ మీద ఒక 60-70 మందిని రప్పించాడు వాడు. రప్పించి నేను ఎక్కడైతే రోగుల దగ్గర ప్రాణం చేస్తుంటే వాళ్ళ పాపం అయ్యా మా దగ్గరకు వచ్చి ప్రాణం చేద్దాం మా కొరకు ప్రాణం చేద్దాం అని పాపం చాలామంది నన్ను పిలుస్తున్నారు. కానీ వీళ్ళు ఇంకొకటి ఇద్దరు వచ్చి చాలా స్టౌట్గా ఉన్నట్టు ఇద్దరు వ్యక్తులు నా అంగి పట్టి ఇట్లా వెనక్కి పట్టి లాగి ఇక చెప్పడం కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చి హాస్పిటల్ ముందు తీసుకొచ్చి నాకు ఇంకా నన్ను అక్కడ కూర్చోబెట్టి ఇక ఒకడు మోకాల మీద గుది ఇట్లా తన్నుతున్నాడు వీపు మీద. ముందులో ఉన్నవాడేమో చెంపల మీద కొడుతున్నాడు. నాకు బాగా తట్టుకోలేక ఏం చేస్తానంటే వెళ్ళి అక్కడ ముందుకు వెళ్ళాను. అప్పటికింకా ఆ యొక్క పేషెంట్స్ అటెండెంట్స్ అందరూ కూడా దాదాపు ఒక 100-200 మంది దాకా అట్లా గుమికూడారు. నేను బాగా తట్టుకోలేక ఇట్లా రౌండ్ వాళ్ళ చుట్టూ ఉరికాను. నేను పారిపోలేదు కానీ అట్లా ఉరుకుతాను. అయినా వాడు నన్ను దంతుండు. చివరికి వాళ్ళకి ఏం ఆలోచిస్తుంది కానీ నా ఒక బైబిల్ బ్యాగ్ అతను సువార్త పత్రికలు ఆ యొక్క అందరి మధ్యలో పోసి నన్ను కాలమని చెప్పాడు. కాలమని చెప్పాడు. అయితే వాడు అగ్గిపెట్టబెట్టి నాకు కాల్సరా అని చెప్పాడు. ప్రభువా నువ్వు నా కొరకు సిలువలో ఇలాగా నువ్వు ప్రాణం పెట్టావు, నేను అట్లా చేయనని నా చేతులు వెనుక పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడు వాడే కాల్ చేస్తాడు, నా బైబిల్ కరపత్రాలు కాల్ చేస్తాడు. చివరిక వాళ్ళకి ఏం మనసు వచ్చింది కానీ వాళ్ళని కూడా అరెస్ట్ పెద్ద వాడు ఏం చెప్పాడు, అందరు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని వచ్చారు. ఏవైనా పోనీయరా అని చెప్పారు. అయితే వాడు తన్నుకుంటూ మెయిన్ రోడ్ అంతకుముందు ఇప్పుడు హైవే అంటే ఇట్లా వచ్చేది కానీ అంతకుముందు హైవే ఈ యొక్క సాధనవారి మధ్యలో ఉండేది, హాస్పిటల్ మధ్యలో పక్కనే పోయేది. సో హాస్పిటల్ పక్క నుంచి నేను వెళ్తున్నాను. అటు పక్కన పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ వాళ్ళు కూడా ఏమంటలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశారేమో కానీ వాళ్ళు కూడా ఏమంటలేదు. వీడైతే ఈ స్టౌట్ పర్సన్ ఏం చేస్తున్నట్టే నన్ను బాగా తాగడం అంటవాడు. అయితే నన్ను ఉరికొచ్చి తన్నుతుంటే నేను ఒకసారి రెండుసార్లు చూశాను. మూడోసారి బాగా తట్టుకోలేక చెయ్యి ఇట్లా వెనకబెట్టాను వాడు తన్నుతుంటే. ఆ యొక్క వాడికి బ్యాలెన్స్ అవుట్ అయ్యి అదే సెంటర్ రోడ్లో పడ్డాడు వాడు. అట్లా వెళ్ళకల్లో పడిపోయాడు. నేను అట్లే వెళ్ళాను. ఇట్లా వెళ్ళకల్లో పడ్డాడు వాడు. మళ్ళీ లేచి నన్ను అనుసరిస్తున్నాడు. నేను బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ బస్ స్టాండ్లో కూడా నేను జడ్జలు ఇవ్వడానికి డబ్బు అది ఏంటంటే ఇది లేదు, ఎందుకంటే బస్సులు రాలేదు అక్కడ, స్టేషన్లు కూడా లేవు. నేను మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చిన ఏమైనా ఎక్స్ప్రెస్లు అవుతాయని చెప్పేసి రోడ్ ముందుకు వస్తే వాడు అక్కడ కూడా వెంబడిస్తున్నాడు. చివరికి ఒక బస్సు వస్తే నేను వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరి దేవునికి ప్రాణం చేశాం. తర్వాత దేవుడు వాళ్ళందరూ రక్షణ పొందాలని మాత్రమే ప్రాణం చేశాం. చివరికి ఏం జరిగింది, ఒక నెల తర్వాత మాకు అందిన సందేశం ఏంటంటే ఎవడైతే నన్ను తన్నాడో ఎక్కడైతే వాడు పడ్డాడో అక్కడనే మరి 18 టైర్స్ ఆఫ్ లారీ వాని మీద వాడు తాగి మధ్యరాత్రిలో క్రాస్ అవుతున్నట్టు రోడ్డు అక్కడనే ఆ లారీ కింద వీడు పడి చనిపోయాడట. చివరికి తెల్లవారి వరకు అక్కడ చిన్న కుప్ప ఉంటే ఆ అంగి ఉంటే అట్లా పారబెట్టి వాని ఎముకలను తీసి పోయి సమాధి చేశారంట. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డరా, దేవుని కొరకు సాక్షిగా దేవుని రాకడ కొరకు మనం కూడా ఇతరుల కొరకు దేవుని సాక్ష్యంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతుంటున్నాడు. కనుక ఆయన రాకడ ఎంతో ప్రాముఖ్యం. కనుక నేను మనందరూ కూడా గొప్ప సంగతి కాదు కానీ దేవుని రాకడ కొరకు మనందరూ సంసిద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతుంటున్నాడు. కనుక దీని మీద నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో పాస్టర్స్ కుటుంబంలో పెట్టే పుట్టి పెరిగాను. అయితే నేను మంచివాడిని కాదు కానీ క్రీస్త మరి ఏప్రిల్ 16వ తారీఖు మరి 1976 సంవత్సరం నేను ప్రభువుని నమ్ముకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని కొరకు సాక్ష్యం బ్రతుకుతున్నాను. కనుక నా కొరకు ప్రార్థన చేయండి. మీరు చక్కగా విన్నందుకు వందనాలు. ఈ సమయంలో దేవుడు వాక్యం తీర్చినాక మనందరూ కూడా ప్రభు కొరకు మరి మెలకు కలిగి మనము దేవుని రాకొరకు ఎదురు చూడాలని, మరి అంతేకాకుండా దేవుడు మనందరూ కూడా అటువంటి ప్రవర్తన దేవుడు మనకు సిద్ధపాటు మనకు దయచేయాలని కోరుచు, మరి అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం దేవుని కొరకు మనం ఈ లోకంలో సాక్షి ఉండాలని మన క్యాప్షన్ చేర్చి సభ్యులందరూ కూడా దేవుని కొరకు ఎక్కడున్నా కానీ దేవుని రాకొరకు ఎదురు చూసే వారముగా, ఇతరులు కూడా సంసిద్ధ పరిచే వారముగా ఉండాలని, ప్రభువాత్మ మనకంతా అట్లా తోడు ఉండాలని కోరుచు ఇచ్చిన వాక్యాన్ని అందిస్తున్నాం. దేవుడు వాక్యం దీవించినాక ప్రార్థన చేస్తాం. స్తుతులకు పాత్రుడా, పూజనీయుడా, కీర్తనీయుడా, ఆరాధకుడా, స్తోత్రుడా, నీ ఆచరణ కృపను బట్టి దయని బట్టి ఏక ప్రభు సమయంలో ఉన్న తండ్రి, మరి క్యాప్షన్ ఆన్లైన్ సర్వీస్లో ప్రభు వాక్య పరిచయం చేయటకు అల్పడని నాకు కృప ఇచ్చినందుకు మనమే తెలుస్తున్నాను, స్థుతులు తెలియస్తున్నాను. ప్రభు దైవజనులు మరి రెవరెండ్ చైతన్య పాస్ గారిని, యశ్వంత్ పాస్ గారిని, సంఘస్థలందరినీ పేరు ప్రసంతించిన మరి సపోర్టింగ్ స్టాఫ్ చర్చి వారందరినీ కాపాడు దీవించు, వారి కుటుంబంలో ఆశించి దీవించమైనా ప్రభువానికి స్తోత్రమైనా. ప్రత్యేకంగా ఈ యొక్క సంఘంకి ప్రభు రానున్న కాలంలో ప్రభు వారికి చక్కటి ఓన్ పర్మనెంట్ చర్చి బిల్డింగ్ కూడా దయచేయమని పేర్కొచ్చుతున్నాం. ప్రభు వారు నా తండ్రి చిన్న సంఘమైన కానీ ఆయా సంఘములకు ఎంతో ఆర్థిక సాయం ఉన్నరుస్తూ ప్రభు చర్చ్ బిల్డింగ్స్ కట్టుకునే విషయంలో గొప్ప సేవలో వారు వాడబడుతున్నారు.
ప్రభువా నీకు స్తోత్రం తెలుస్తున్నాం. వాళ్ళకి ఇంకనూ దీవెన దయచేయమని వేడుకొచ్చుతున్నాం. సంఘ సభలో ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశ్రయించి అనారోగ్యం ముట్టి స్వస్థపరచమని వేడుకొచ్చుతున్నాం. వారి పిల్లలు ఎదిగి ఉంటే వాళ్ళు కూడా నా తండ్రి మరి చదువుకుంటున్న వారికి చదువులో విజయం అనుగ్రహించండి. మరి అలాగే ఉద్యోగులకు ఎదురు చూస్తున్న వారికి మంచి జాబ్స్ రాగలకి సహాయం దయచేయం. ప్రభు ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కలగ చేయండి. ప్రభు వృద్ధులను కాపాడండి, విధవులను కాపాడండి. అందరికీ అన్ని విధాలను చల్లని దేవుడాన్ని చల్లని దేవుని అందరి మీద అనుగ్రహించి ప్రభు ప్రత్యేక తండ్రి నీ వాక్యం చెప్పిన రీతిగా నీ రాకడ కొరకు నేను మేమందరూ కూడా సంసిద్ధపడి నీవిచ్చే జీవ కిరీటం పొందే వరకు మందరిని కాపాడమని నీ కొరకు సాక్షి నిలబెట్టమని నీ నామను హెచ్చిస్తూ గణపరుస్తూ ఈ యొక్క సమయంలోని దీవెను కోరుచు యేసు ప్రభు ప్రశస్త నామంలో విశ్వాసంతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యన సహవాసం చేయని మనందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడునిడై ఉండి నడిపించను గాక. ఆమేన్.